మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ జిఎస్ఆర్ ప్రసాద్ గారికి అలాగే శ్రీభరత్ గారికి అలాగే మా సీఓ మన సి గారు డాక్టర్ ప్రభాకర్ రావు గారికి మెడికల్ డైరెక్టర్ అండ్ హెచ్ఓడి సర్జికల్ అండ్ కాలేజీ సూపర్మేశ్వరరావు గారికి అలాగే అసోసియేట్ డైరెక్టర్ అండ్ ఫార్ అకాడమిక్స్ అండ్ హెచ్ఓడి యాడ్ లైఫ్ శ్రీమతి కల్పన రఘునాథ్ గారికి అలాగే మన సి రవికుమార్ గారికి అలాగే మన మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీభరత్ గారికి అలాగే మన మెడికల్ సూపరింటెండెంట్ కోటేశ్వరరావు గారికి అలాగే ఇక్కడ ఆసీనులైన అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెడికల్ నాన్ మెడికల్ హెచ్ఓడిసు అలాగే సిబ్బందికి ఒక మహా పండగ మహా పండగ ఎందుకంటున్నానంటే ఒక మహానుభావుడు స్థాపించిన ఆసుపత్రి ఇది మనం జనరల్గా అంటుంటాం పరివర్తన సంసారి మృతక్ కోనా జాతి సజాతు అయిన జాతి యాతి జాతి వంశ సమున్నతిని అలాగే కేవలం తన కుటుంబానికో లేకపోతే తన ఊరుకో గడ్డకో పుట్టిన గడ్డకో లేకపోతే జాతికో లేకపోతే దేశానికో ఉపయోగపడే వారి యొక్క జన్మకే ఒక పరిపూ పరిపూర్ణత ఒక పరిపక్వత ఒక అర్థం ఒక పరమార్థం అలాగే నేహాభి కర్మణా శోతి భర్తమాయిన విద్యతే తల్పం అపస్య దర్పస్య తాయత మహేతో అంటారు అంటే వాళ్ళంతా చావు బతుకులతో వాళ్ళకి పని లేదు వాళ్ళకి అంటే వాళ్ళకి అంటే జనరల్గా ఇప్పుడు కరోనా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరికి ఏమవుతుందో అని ఒక భయం అందరిలో ఉంది కరోనా తొరత క్యాన్సర్ ఇది ఒక మానసిక క్షోభ అందరికి భయం సో ఆ భయాలు ఏమీ లేకుండా ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు చేయడానికి పుట్టిన మహానుభావులు ఎంతో ఉన్నారు మహానుభావులు ఆ మహానుభావులకు ఆ మహానుభావుల కోపకు చెందిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఒకటవ సంవత్సరాల అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంగా మా మెంబర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తరఫున అందరికీ మిగతా డాక్టర్లకి డాక్టర్స్ నాన్ డాక్టర్సు అలాగే సిబ్బందికి అందరికీ మా యొక్క అభినందనలను తెలియజేసుకుంటున్నాం మరి యొక్క ఆసుపత్రి గురించి ఈ చరిత్ర గురించి చెప్పాలంటే మరి ఇరవై మూడు సంవత్సరాలు గడిచింది అప్పుడే అంటే ఆనాడు మరి ఒక ఈ ఆసుపత్రి శ్రీతమ శ్రీమతి నందమూరి బసవ తారకం మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషను అలాగే అయాకో ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ వారి యొక్క సౌజన్యంతో ఆనాడు ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది ఇప్పటికీ ఇరవై ఒకటి సంవత్సరాలు పూర్తయింది మరి ఆనాడు ఆ తాతలు వాళ్ళ యొక్క సౌజన్యం ఆనాడు నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆసుపత్రికి అంకురార్పణ చేయడం జరిగింది భూమి పూజ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క ఆసుపత్రి ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఏదైతే ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ యొక్క వైద్యాన్ని పేదలకు అందుబాటు అంటే తక్కువ ధరకి అందించాలని అనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలని అలాగే ఈ మెడికల్ స్టడీసు చదువులు అలాగే దానికి సంబంధించిన మళ్ళీ ఈ యొక్క వై ముఖ్యంగా ప్రణాళికను ముందు పెట్టుకుని ఆసుపత్రిని స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ యొక్క ఆసుపత్రికి ఆనాడు శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది కానీ రకరకాల రకరకాల కారణాల వల్ల రెండు రెండు వేలలో ఈ ఆసుపత్రిని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రాష్ట్ర ప్రధానమంత్రి అయిన భారతదేశ ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది సరే అప్పటి నుంచి ధనధనాభివృద్ధి చెందుతూ ఆసుపత్రి మరి పెరుగుతున్న ఈ యొక్క రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వంద పడకలతో మొదలైంది ఆసుపత్రి మరి ఈనాడు ఐదు వందల పదిహేను పడకలకి మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాము పెంచగలిగాము వైద్య సేవలు అందించగలుగుతున్నాము అంటే మరి ఆనాడు పెరుగుతున్న ఈ యొక్క దురదృష్టవశాత్తు పెరుగుతున్న ఈ యొక్క క్యాన్సర్ రోగుల యొక్క సంఖ్య అది రకరకాల కారణాల వల్ల కావచ్చు మరి వాళ్ళ తిండి అలవాట్లు కావచ్చు లేకపోతే వాళ్ళకు ఈ వ్యాధి అంటే ఒక భయం కావచ్చు వ్యాధి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యం అని కావచ్చు లేకపోతే సిగ్గుతో కావచ్చు బియ్యంతో కావచ్చు లేకపోతే మరబెట్టిన ఆహార పదార్థాలు తినడం వల్ల కావచ్చు సిగరెట్ వల్ల కావచ్చు వ్యసనాల వల్ల కావచ్చు మందు వల్ల కావచ్చు ఇలా అనేక అనేక కారణాలు అలాగే వారసత్వంగా వస్తున్నారు కొన్ని క్యాన్సర్లు కూడా ఉన్నాయి వాటి వల్ల కావచ్చు మరి ఆసుపత్రి కూడా అలాగే వైద్య విషయంలో ఈ జరుగుతున్న ఎన్నో పరికరాలు ఆధునిక పరికరాలన్నింటినీ కూడా నూరి దత్తాత్రేణు కానీ గుర్తు చేసుకోవాలి ప్రెమరికాలు ఉంటారైనా ఆయన మాకు ఈ సైంటిఫిక్ ఆయన అడ్వైజర్ ఆయన అడ్వైజ్ మేరకు అలాగే మా మెడికల్ డైరెక్టర్ గారు మిగతా డాక్టర్లు వాళ్ళ యొక్క అడ్వైజ్ మేరకు అప్పటికప్పుడు ఈ యొక్క పరికరాలను కూడా ఆధునిక పరికరాలను కూడా అప్డేట్ చేస్తూ ఆసుపత్రిని ఇలా ముందుకు తీసుకెళ్ళడం వైద్యుల రోగులకు ఈ యొక్క సేవను అందించడం జరుగుతుంది అలాగే ఎంతోమంది ఇప్పుడు నాన్నగారు అనుకున్నప్పుడు ఎంతోమంది సైంటిస్టులు ఎంతోమంది దాతలు ఫిలోసిస్టులు అలాగే ఎంతోమంది ఫిజిసిలు వాళ్ళందరూ కూడా ఆనాడు ఇందాక చెప్పడం జరిగింది మరి ఆనాడు ఒకటి ఈ ప్రాంతం అప్పుడు అసలు ఏం లేదు ఇక్కడ జూబ్లీహిల్స్ అంటే ఎవరికి తెలియదు మాకు తెలిసింది బంజారా హిల్స్ వరకే అంతా బండలు ఉన్న ప్రాంతంలో ఇక్కడ ఆసుపత్రి నిర్మిస్తుంటే చాలా మంది ముక్కుని వేలేసుకున్నారు ఇదేంటి ఇక్కడ కడుతున్నారు ఆసుపత్రి అని అటువంటి ఎంతో ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు అందుకే ఆ పది సంవత్సరాలు కానివ్వండి రాజకీయంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు మరి చొరవ తీసుకుని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ ల్యాడ్ అలాగే షోరబ్జీ టాటా వాళ్ళ ట్రస్ట్ నుంచి వాళ్ళు ఏడున్నర కోట్లు ఇవ్వడం ఈ ఆసుపత్రి అలాగే వెంకటేశ్వర్లు గారిని మర్చిపోకూడదు ఆనాడు ఆయన లక్ష యాభై రూపాయలు అలాగే తులసి గారు పోలవరపు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ ఆసుపత్రి ఆనాడు ప్రారంభించడం ఈనాడు ఈ యొక్క స్థాయికి ఆసుపత్రి ఎదగడానికి కూడా ఎంతోమంది దాతలు ఉన్నారు వాళ్ళందరికీ సభాముఖంగా నా అభినందన తెలియజేసుకుంటాను అలాగే అప్పుడిప్పుడు యాక్సిలేటర్స్ ఉన్న ఆసుపత్రి ఏకైక ఆసుపత్రి మన బసోతారెండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలాగే నోవాలిస్ టీఎక్స్ అంటే రేడియో సర్జరీ ర్యాపిడ్ డార్క్ అంటే ప్రిసైజ్ టు ప్రొవైడ్ ప్రిసైజ్ ట్రీట్మెంట్ విత్ మిలిమీటర్ అక్యురెసీ అలాగే పెడ్ స్కాన్ ఏంటి లేకపోతే మిగతా అన్ని ఇంట్రా ఆపరేటివ్ రేడియేషన్ థెరపీ యూనిట్ అయితేనేమి లేకపోతే మిగతా ఎక్విప్మెంట్లు చాలా అప్పుడు అసలు ఎవరు ఊహించిన విధంగా ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయడం జరిగింది అన్ని తీసుకొచ్చే ఎక్విప్మెంట్ అంటే ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది వాళ్ళలో కూడా వాళ్ళ అవగాహనకి తగ్గట్టుగా వాళ్ళకు అవసరమైన పరికరాలన్నింటిని కూడా అవసరమైనవి ఎందుకంటే మంది నో ప్రాఫిట్ నో లాస్ ఆసుపత్రి అటువంటిది అందరి దాతలు ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ యొక్క ఆసుపత్రిని టెక్నికల్గా కూడా అన్ని సనాతనమైన పరికరాలన్నింటినీ తీసుకొచ్చి వైద్య సేవను అందడం అందజేయడం జరిగింది అలాగే మనకి ఇప్పుడు వస్తే ఇప్పుడు ఈ స్ట్రైకర్ కే ల్యాప్రోస్కోపిక్ అయితేనేమి లేకపోతే కాల్స్ ఫ్రాజ్ ఈ త్రీ డి ల్యాప్రోస్కోపిక్స్ అంటే రెండు అలాగే సైటోఫ్లో మీటర్ అయితేనేమి లేకపోతే స్కాల్ప్ కూలింగ్ యూనిట్ అయితేనేమి లేకపోతే ఈ యొక్క ఇప్పుడు అల్ట్రాసౌండ్ మెషిన్స్ అంటే ఒకటి రెండు అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఒకటి అల్ట్రాసౌండ్ మెషిను ఇంకోటేమో సేమ్ అల్ట్రాసౌండ్లోనే ట్రిప్లెయిన్ అల్ట్రాసౌండ్ మెషిను ఇలా ఎప్పటికప్పుడు ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయడం జరిగింది వైద్య సేవలు అందించడం జరిగింది జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మరి ఎంతోమంది నిష్ణాతులైన అక్కడ మెడికల్ కానివ్వండి అటు సర్జికల్ కానివ్వండి లేకపోతే రేడియేషన్ కానివ్వండి ఆన్కాలజిస్టులు అలాగే రేడియోథెరపిస్టులు అలాగే పెథాలజిస్టులు అలాగే న్యూక్లియర్ అండ్ మెడికల్ ఫిజిస్టులు దేవాలయం ప్రజల దేవుళ్ళ అందులో నేను ఒక అర్చకుండా అన్నట్టు అందరూ అర్చకుల్లాగా ఇక్కడ వాళ్ళ సేవలు అందిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను బోర్డు తరఫున అయినా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకని వెళ్ళినట్టు ఏదో ఇదేదో తెలుసుకొని సగం ఊపిరాడుతాం సూక్ష్మాతి సూక్ష్మ విషాణు రాకపోక నియంత్రణ మూష్టికో నాసికాది ఇది జాగ్రత్తగా కొనవలసిన ఈ యొక్క ద్వివస్త్రం అంట కర్ణ ద్వయ ద్వ ద్వేవస్త్రం ఇది అటువంటిది ఇవన్నీ వేసుకొని మనం ఇవాళ యాంత్రికంగా బతకాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం అయినా అందరూ ధైర్యంగా ఇప్పుడు ప్రభుత్వ ఇస్తాం సలహాలు అయితేనేమి లేకపోతే వైద్యులు ఇతర సలహాలు అయితేనేమి అన్నిటికీ కూడా జాగ్రత్తగా వాటిని తుచా తప్పకుండా పాటిస్తూ మరి ఇక్కడ మన ఆసుపత్రులు కూడా కోవిడ్ పేషెంట్స్ ఎవరు కూడా మనకు ఆదం లేదు ప్రతి కోవిడ్ పేషెంట్ కూడా మనం ఇక్కడ ట్రీట్ చేయడం జరిగింది మా ఎస్పెషల్లీ ఇక్కడ మీ బ్లాక్ ఫంగస్ మారుగురు పేషెంట్ని ట్రీట్ చేసి ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది సో అటెండిక్ ఆయన చంద్రశేఖరరావు గారు అవి లేకపోతే మా క్రిటికల్ కేర్ షణ్ముఖం గారు ఆయన టీం వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ఆసుపత్రి కూడా ఎన్నో అవార్డులు వచ్చినాయి అంతర్ ద వీక్ మ్యాగజైన్ వాళ్ళ సర్వేలో మన క్యాన్సర్లో దేశంలోని ఆరో క్యాన్సర్ ఆసుపత్రిగా మన ఆసుపత్రిని ఎన్నుకోవడం జరిగింది అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే గ్యాలెంట్ అవార్డు ఫర్ ద హెల్త్ కేర్ లీడర్షిప్ మన సీఓ గారికి రావడం జరిగింది అలా కోవిడ్ వారియర్ గారికి రావడం జరిగింది మన ఆసుపత్రి గ్యాలెంట్ అవార్డు మన సర్జికల్ ఆన్కాలజీ విశ్వసనీయమైన ఆసుపత్రిగా డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు అనే టీంకి నేను నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఎన్నో అవార్డులు వచ్చినాయి అలాగే ఎంతోమంది దాతలు కూడా మన కాకినాడ సీ పోర్ట్స్ అండ్ యునైటెడ్ సీ పోర్ట్స్ వాళ్ళు యాభై లక్షలు మన ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది అలాగే ఎస్బీ వాళ్ళు స్టేట్ బ్యాంక్ వాళ్ళు మన ఆసుపత్రికి కోటి యాభై లక్షలు మన స్క్రీనింగ్ బస్సు ఉంది దానికోసం మళ్ళీ దాన్ని అప్డేట్ చేయడం కోసమని వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే రుద్రరాజు సీతారామరాజు గారు ఆయన ఒక పద్నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే నొమాట్రిక్స్ కంపెనీ వారు కూడా మనకి ఒప్పందం కుదిరింది అంటే వాళ్ళు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మరి వాళ్ళతో ఎంఓని కుదిరిచిన మన సియో గారికి అలాగే ఈ మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు మన ఆసుపత్రి ఒక అభివృద్ధి కోసం ఇచ్చిన వాళ్ళకి కూడా నా నొరటిస్ట్ వాళ్ళకి కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి సరే మరి ఈ యొక్క ఒత్తిడి ఎంత ఉంది ఈ కరోనా ఒత్తిడి అందుకే మరి నేను ఎప్పుడూ చెప్తుంటాను ఏదైనా ఒక ఆహ్లాదంగా ఉన్నప్పుడే మనిషికి రక్త బాగున్నప్పుడే ఏదైనా ఆరోగ్యంగా ఉంటారు అందరూ నమ్ముకుంటేనే ఆరోగ్యం ఉంటారు సో ఈ అందరూ కూడా బాగా ఆరోగ్యంగా ఉండాలని ఈ ఆసుపత్రి ఇంకా ఎన్నెన్నో సేవలు అందించాలని మరి ఒక అలవాట్లు అయితేనేమి లేకపోతే జరిగిన చేసే పొరపాట్లు అయితేనేమి వాటి కూడా అదుపులో పెట్టుకొని అందరూ సంచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీడియా వరకు కూడా వాళ్ళ ప్రత్యజ్ఞాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ ఆసుపత్రి చేస్తున్న ప్రతి పనిని కూడా ఎలాగైతే మేము కూడా అవగాహన సీఎం ప్రోగ్రామ్స్ అన్నీ చేసి ఎలాగైతే ప్రజల్లో మారుమూల గ్రామాల వరకు కూడా ఈ యొక్క క్యాన్సర్ గురించి క్యాన్సర్ యొక్క అవేర్నెస్ గురించి వాళ్ళకి తెలియజేస్తున్నాము ఎలా వాళ్ళకి స్క్రీనింగ్ చేసి మరి వాళ్ళకి అవసరమైన మందులు ఇవ్వడం అక్కడ ప్రథమ స్టేజ్లో ఉన్నప్పుడైతే లేకపోతే కొంచెం సీరియస్ అయితే మనం వాళ్ళని ఇక్కడికి రమ్మనమని ఇక్కడ ఎలాగైతే మనం వైద్యాన్ని అందిస్తున్నామో వాళ్ళందరూ కూడా మరి ఆ అవగాహన అన్నది ప్రజల్లో ఒట్టి అంటే నేను చెప్పాను ఎన్నో రకరకాల కారణాలు ఉంటాయండి సో వాటి అన్నింటి కూడా మనసులో పెట్టుకొని వైద్యాన్ని తప్పకుండా మేము మేము చేస్తున్న సేవలను కూడా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తున్నాం మన ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కూడా అలాగే మన త తెలంగాణ ప్రభుత్వం అయితేనేమి లేకపోతే భారతదేశ ప్రభుత్వం అయితేనేమి లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయితేనేమి ఇన్సూరెన్స్ వాళ్ళు అయితేనేమి ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ సభ ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాగే మన ఈ బంధం కొనసాగాలని అలాగే ఈ అందరూ కూడా ఈ వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను